नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। साइबराबाद कमिश्नरेट के तहत बालानगर पुलिस स्टेशन लिमिट्स के दरमियान सम्राट होटल में हशीश ऑयल फरोख्त करने के इल्ज़ाम में एक शातिर गैंग का पर्दाफाश करते हुए गैंग के 3 मुलजिमान को गिरफ्तार कर लिया गया। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त 25 साल सुमन, 38 साल लालू और 32 साल विजय कुमार के तौर पर की गई है। मुलजिमान को स्पेशल ऑपरेशन टीम पुलिस ने हिरासत में ले लिया और इनके कब्जे से तकरीबन 2.6 लीटर हशीश ऑयल, 3 मोबाइल फ़ोन और एक मोटरसाइकिल को जब्त कर लिया। पुलिस का कहना है कि जब्त शुदा प्रॉपर्टी की जुमला मालियत 13,50,000 रुपये हैं। DCP ने कहा कि मुलजिमान के खिलाफ में NDPS एक्ट के तहत ना सिर्फ रियासत आंध्रा तेलंगाना बल्कि जंगाम ज़िले के बचन्नापेट पुलिस स्टेशन में भी कई सारे मुजरिमाना केसेस दर्ज हैं। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। సైబరాబాద్ SOT అండ్ బాలనగర్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు మాకు విమల్ థియేటర్ సమీపంలో మేము సోదాలు నిర్వహించగా ఒక 3 వ్యక్తుల దగ్గర 2 కేజీల 595 గ్రాముల హ్యాషిష్ ఆయిల్ లభించింది। దీని విలువ మార్కెట్లో 12,50,000। దీనికి సంబంధించి 3 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది। ఈ 3 వ్యక్తులు కూడా వీళ్ళు నేటివ్ ఆఫ్ ఒకలేమో దేవేపల్లి మండల్ నిజర్బై దేవరకొండ, ఇంకొకైన నేరేడుగూడెం మండల్ నేరేడుగుమ్మ మండల్, వీళ్ళ పేరు విజయ్ కుమార్, లాలు అండ్ సుమన్। వీళ్ళు పాడేరు, ఏపీలో ఉన్న పాడేరు నుంచి 1,000 కిలోమీటర్లు ప్రయాణించి పల్సర్ బైక్పై ఈ హ్యాషిష్ ఆయిల్ని తీసుకొని రావడం జరిగింది। వీళ్ళు ఇక్కడ వీళ్ళ సమాచారం మేరకు ఈ హ్యాషిష్ ఆయిల్ని కేజీ 5 లక్షల రూపాయల చొప్పున మేము అమ్ముతూ ఉంటాము కస్టమర్స్కి అని చెప్పేసి వీళ్ళు అంగీకరించడం జరిగింది। దీనికి సంబంధించి మనకి హ్యాషిష్ ఆయిల్ 2 కేజీల 590 గ్రాములు, పల్సర్ బైక్ ఒకటి, 3 మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేసుకోవడం జరిగింది। వీళ్ళని ఈరోజు మనం రిమాండ్ చూపిస్తూ ఉన్నాము। మేము ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థులకి యువతకి అందరికీ పోలీస్ తరఫున మా మనవి ఏంటంటే, మా సూచనలు ఏంటంటే, మీరు తల్లిదండ్రులు అయితే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి మానసిక పరిస్థితి వీటన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి। మీకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కనుక ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి, మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళ సోర్సుల్ని కనిపెట్టి మేము రైడ్ చేస్తాము। అదేవిధంగా మిగిలిన సమాజంలో మిగిలిన వర్గాలు కూడా మీరు ఎక్కడైనా ఇలాంటి ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ మీరు కనుక అబ్జర్వ్ చేయండి। దీంట్లో సుమన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఏపీలో ఒక కేసు ఉంది, గులుగొండ పోలీస్ స్టేషన్లో। కేతావతి విజయ్ కుమార్ అనే అతని మీద 3 కేసులు ఉన్నాయి, బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ జనగాం జిల్లాలో 2 కేసులు ఉన్నాయి, కలిమేల ఒడిశాలో 1 కేసు ఉంది। ఈ 3 కేసులు ఉన్నాయి, వీళ్ళు పాత నేరస్తులు, గతంలో కూడా చేసింది। కేసులో చాలా చక్కగా పనిచేసిన SOT పోలీస్ అండ్ బాలనగర్ స్టేషన్ పోలీస్ వీళ్ళని అభినందిస్తూ ఉన్నాము। SOT ADCP ఇన్స్పెక్టర్ అండ్ బాలనగర్ ACP SHO దే వర్క్డ్ వెల్ ఇన్ దిస్ కేస్, వీఆర్ రియల్ అప్రిషియేటింగ్ సార్. బైక్ మీద వచ్చినారు వీళ్ళు, అదేవిధంగా చెక్ పోస్ట్లో కూడా దాటుకొని చెక్ పోస్ట్ల నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు ఎస్ అరౌండ్ 1,000 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినారు వీళ్ళు। మధ్యలో పోలీసు చెకింగ్స్, చెక్ పోస్టులు వీటన్నింటిని కూడా తప్పించుకోవడానికి 2-వీలర్ అయితే అనుకూలంగా ఉంటుందని దాని మీద రావడం జరిగింది। యా వీళ్ళకి ఒరిస్సాలో ఒక అన్నోన్ పర్సన్ అని చెప్పినారు, ఒరిస్సా నుంచి వీళ్ళకి సప్లై ఇచ్చిందని చెప్పినారు, పాడేరు దగ్గర వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు మెటీరియల్. వర్త్ ఎంత సార్ దాన్ని? 12,50,000। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ।